వర్గంలో నవీన్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న సూసైడ్ లెటర్ లో రాసిన విషయం ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి అటు గవర్నమెంట్ ఉద్యోగం దొరకక ఇటు ప్రైవేట్ ఉద్యోగం దొరకక హెల్ప్లెస్ గా జాబ్లెస్ గా ఉన్నాను అని అన్న భావంతో ఇక నేను పోరాడలేను ఐ క్విట్ అని చెప్పి మరి నవీన్ అనే అబ్బాయి ఉద్యోగం లేని కారణంగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ కుటుంబము టిఆర్ఎస్ పార్టీకి చెందిన కుటుంబము అని తెలిసి కూడా ఈ కుటుంబంలో ఒక బిడ్డను కోల్పోయారు కాబట్టి నిరుద్యోగ సమస్యతో ఒక బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి మేము సైతం ఇక్కడికి వచ్చి టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఈ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి మేము ఇంత దూరము రావడం జరిగింది. ఇక్కడ ఇష్యూ ఏ పార్టీ అన్నది కాదు, ఇక్కడ ఇష్యూ నిరుద్యోగం. నిరుద్యోగం అన్న సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భయంకరంగా మన యువతను పట్టి పీడిస్తున్న సమస్య. ఈ నిరుద్యోగ సమస్య గత 9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈరోజు ఈ నిరుద్యోగం అన్న సమస్య తారాస్థాయికి చేరింది మన తెలంగాణ రాష్ట్రంలో. నిరుద్యోగం అన్న సమస్య గురించి కనీసం ధ్యాస కూడా పెట్టకపోతే ప్రభుత్వం ఈరోజు కనీసం 55 లక్షల మంది తెలంగాణ బిడ్డలు తెలంగాణ యువత నిరుద్యోగంతో బాధపడుతున్న సందర్భం ఈరోజు. ఇది వాస్తవం. నిరుద్యోగంలో తెలంగాణ రాష్ట్రం అత్యధికం నంబర్ 1 స్థానంలో ఉందని ఎన్నో రిపోర్ట్లు చెప్తున్నా కూడా పాలకులు ఈరోజు వరకు నిరుద్యోగ సమస్య లేనట్టు, అసలు మన యువత అంతా బంగారు తెలంగాణలో బతుకుతున్నట్టు, వీళ్ళేదో జాబ్ నోటిఫికేషన్లన్నీ వేసేసినట్టు, అందరికీ ఉద్యోగాలు వచ్చేసినట్టు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. ఏది బంగారు తెలంగాణ అని అడుగుతోంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. నోటిఫికేషన్లు వేయడంలో ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైందో ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నాం. 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని బిస్వాల్ కమిటీ ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలి అని ఒక రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్న సంగతే లేనట్టు అన్న విషయమే మరుస్తూ ప్రభుత్వం ఏ ఒక్క రోజైనా 191,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాము మేము అని అన్న మాటే లేదు. పోనీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోతే కనీసం ప్రైవేట్ పరంగానైనా ఉద్యోగాలు కల్పిస్తున్నారా పాలకులు అంటే ప్రైవేట్ పరంగా కూడా ఉద్యోగాలు లేవు. ఈరోజు ఈ అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగాలు దొరక్క ప్రైవేట్ ఉద్యోగం కూడా దొరక్క ఆత్మహత్య చేసుకున్నాడు. పోనీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చైనా సరే మీరు బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారా అంటే 10 లక్షల మంది తెలంగాణ బిడ్డ తెలంగాణ యువత 10 లక్షల అప్లికేషన్లు కార్పొరేషన్లకు లోన్లు ఇమ్మని అప్లికేషన్లు పెట్టుకున్నారు. మీరు కనీసం లోన్లైనా ఇవ్వండి, స్వయం ఉపాధి అయినా కల్పించండి, మా కాళ్ళ మీద మేము నిలబడే ప్రయత్నం చేస్తాము అని 10 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే ఒక్క అప్లికేషన్కైనా ఒక్క రూపాయి అయినా ఒక్క లోన్ అయినా ఒక్కరికైనా ఇచ్చిందా కేసీఆర్ ప్రభుత్వం అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిలదీస్తుంది బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని. అసలు ఏం చేతనైంది కేసీఆర్ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇవ్వడం చేతనైందా, నోటిఫికేషన్లు ఇవ్వడం చేతనైందా, బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడం చేతనైందా, లేక ప్రైవేట్ పరంగానైనా ఇండస్ట్రీలను తీసుకొచ్చిందా? పోనీ అలాగైనా ఉద్యోగాలు కల్పించడం ప్రైవేట్ పరంగానైనా స్కిల్ డెవలప్మెంట్ చేసిందా, ప్రైవేట్ పరంగానైనా ఉద్యోగాలు కల్పించడం చేతనైందా కేసీఆర్ ప్రభుత్వానికి? గవర్నమెంట్ పరంగా ఉద్యోగాలు ఇవ్వరు, ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు లేవు, ఇక కార్పొరేషన్ల ద్వారానైనా లోన్లైనా ఇప్పించడం చేతనైందా కేసీఆర్ సర్కార్కి? ఒక్కరికైనా
ఒక్కరికైనా లోన్లు ఇవ్వడం చేతనైందా కేసీఆర్ సర్కారికి అసలు పరిపాలన చేతనైందా కేసీఆర్ గారికి ఎప్పుడైనా కేసీఆర్ గారు కనీసం సెక్రటేరియట్ కైనా వచ్చాడా ఇక పరిపాలన చేతనైందని ఎలా అనుకోవడం కేసీఆర్ రుణమాఫీ చేస్తాను అన్నాడు చేతనైందా కేసీఆర్ కు రుణమాఫీ చేయడం మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాను అన్నాడు కేసీఆర్ గారు చేతనైందా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వడం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను అన్నాడు కేసీఆర్ గారు చేతనైందా కేసీఆర్ కు 13 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల కోసం చేతనైందా కేసీఆర్ కు ఇల్లులు కట్టడం ఇంటికో ఉద్యోగం ఇస్తాను అన్నాడు కేసీఆర్ గారు లేకపోతే నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇస్తాను అన్నాడు కేసీఆర్ గారు పోనీ అదైన అయ్యడం చేతనైందా కేసీఆర్ కు ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వకపోతే కదా ఇంత మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అసలు ఈ నవీన్ అనే ఒక బిడ్డే కాదు వచ్చిన తెలంగాణ వచ్చినప్పటి నుంచి వందల మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది బిడ్డలైతే సూసైడ్ లెటర్ లో కూడా అయ్యా కేసీఆర్ సారు మా చావే ఆఖరి చావు కావాలి ఇకనైనా ఉద్యోగాలు ఇవ్వండి నోటిఫికేషన్లు ఇవ్వండి అని రాసి పెట్టి మరీ చచ్చిపోతున్నారు అంటే మరి ఏమనాలి దీనిలను ఇవి సూసైడ్లనాలా లేకపోతే ప్రభుత్వం ఇవి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ బిడ్డలు చచ్చిపోయారు కాబట్టి ఇది ప్రభుత్వ హత్యలు అనాలా ఈ హత్యలు ఈ చావులన్నిటికీ కారణం కేసీఆర్ అయితే నిరుద్యోగం అయితే ఈ నిరుద్యోగానికి కారణం కేసీఆర్ కాదా మరి అలాంటప్పుడు ఈ చావులన్నిటికీ కారణం కేసీఆర్ కాదా కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే ఈ బిడ్డలందరూ చచ్చిపోయేటోళ్ళ పోనీ ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు ఇస్తే ఈ బిడ్డలు చచ్చిపోయేటోళ్ళ పోనీ కార్పొరేషన్ పరంగా కార్పొరేషన్లకు మీరు లోన్లు ఇస్తే ఈ బిడ్డలందరూ చచ్చిపోయేటోళ్ళ ఇంతమంది బిడ్డలు చచ్చిపోయేటట్టు చేశాడు అంటే మరి వాస్తవానికి ఇవి సూసైడ్లా లేకపోతే ప్రభుత్వం చేసిన హత్యలా అసలు ఒక తల్లైతే ఇలాంటి కుటుంబాలని ఇలా బిడ్డలను కోల్పోయిన కుటుంబాలని ఎంతో మందిని కలిశాం మేము ఎంతో మందిని పరామర్శించాం ఒక తల్లైతే నాతో అన్న మాట అమ్మా నా బిడ్డను చదివించి పొరపాటు చేశాను తల్లి కూలీ నాలి చేసి చదివించానమ్మా పైసా పైసా కూడబెట్టి చదివించాను తల్లి ఈ రోజు నా బిడ్డను చదివిస్తే ఉద్యోగం రాలేదు అని ఆత్మహత్య చేసుకున్నాడు అసలు చదివించకపోతే నా బిడ్డ నాతో పాటి కూలి పని చేసుకుని బతికేవాడు కదమ్మా అని బాధపడింది అంటే బంగారు తెలంగాణలో అసలు చదివించడం కూడా పాపం అయిపోయింది కదా బిడ్డలు చదివించుకుంటే కూలీనాలి చేసైనా సరే చదివించుకుంటే ఉద్యోగాలు వస్తున్నాయా ఎంతమంది తల్లిదండ్రులు మా బిడ్డలకు ఉద్యోగాలు రాక తాగుడకు బానిసైపోతున్నారు తాగుడుకు బానిసైపోతున్నారు అని ఎంతమంది తల్లిదండ్రులు మొత్తుకున్నారు ఎవరైనా పట్టించుకుంటున్నారా తెలంగాణలో బంగారు తెలంగాణ అన్నారే ఏం చేశారు ఉద్యోగాలు ఉన్నాయా బంగారు తెలంగాణని బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చలేదా ఈరోజు గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ బీర్ షాపులు బెల్ట్ షాపులు లేవా ఎక్కడ చూసినా మద్యం ఇంత విచ్చలవిడిగా అవైలబుల్ గా ఉంది దీనికి కారణం ఎవరు కేసీఆర్ గారు కాదా 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని బిస్వాల్ కమిటీ చెప్పింది కానీ కేసీఆర్ గారు ఏ ఒక్కరోజు 191,000 ఉద్యోగాలు ఉన్నాయి అన్న సంగతి కూడా ఎప్పుడూ అడ్మిట్ చేయలేదు పోయిన సంవత్సరం మార్చి 9వ తేదీన కేసీఆర్ గారు అసెంబ్లీలో నిలబడి ఏ మాట చెప్పాడు 88,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఒక్క సంవత్సరం లోపలనే వాటిని అన్నిటినీ భర్తీ చేస్తాము వీటిని భర్తీ నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయడమే కాకుండా ఒక ప్రతి సంవత్సరానికి ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని ఇప్పటి నుంచి జాబ్ క్యాలెండర్లు కూడా విడుదల చేస్తాము అని కేసీఆర్ గారు చెప్పిన మాట వాస్తవమా కాదా అసెంబ్లీలో నిలబడి కేసీఆర్ గారు ఈ వాగ్దానం చేస్తే ఈ మాట చెప్తే మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ మాట చెప్తే నిజం అనుకోవాలనా లేదా మరి ఒక సంవత్సరం గడిచిపోయింది కదా మార్చి 9వ తేదీ పోయిన సంవత్సరం కేసీఆర్ గారు మాటిస్తే ఈ రోజు మార్చి 18వ తేదీ 19వ తేదీ